భానుప్రకాష్ గారికి వారి బృందానికి శుభాకాంక్షలతో మే ఐ నౌ రిక్వెస్ట్ డాక్టర్ పద్మజారెడ్డి గారు, డాక్టర్ పద్మజారెడ్డి గారు అలాగే వారి కళాకారుల బృందానికి ప్రశంసా పత్రాలు. మామిడి హరికృష్ణ గారు, శ్రీకృష్ణ పారిజాతం అద్భుతంగా అర్థవంతంగా అందంగా సాగుబోయే ఈ నృత్య రూపకాన్ని తీర్చిదిద్దిన ప్రముఖ నాట్య గురువు కొరియోగ్రాఫర్ నర్తికమణి పద్మజ రెడ్డి గారికి సన్మానానికి ముందు కూచిపూడి అంటే నేను గుర్తొచ్చే వెంపటి చినసత్యం గారు వారి కొరియోగ్రఫీని ఈరోజు సైతం అంతే శాస్త్రబద్ధంగా పాటిస్తున్న పద్మజారెడ్డి గారిని మామిడి హరికృష్ణ గారు ఇప్పుడు సత్కరిస్తారు, పుష్పగుచ్చానందం చేస్తారు మామిడి హరికృష్ణ గారు జ్ఞాపికను, అలాగే వారి బృందం అందరికీ ప్రశంసా పత్రాలని అందజేస్తారు. పుష్పాలన్నీ వేదికపైకి రావాలి. అన్ని పారిజాతాలు ఒకసారి వస్తూనే కళల గుబాళింపు ఏమిటో తెలుస్తుంది. యావత్ తెలంగాణకి అందరికీ ప్రశంసా పత్రాలు తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల సందర్భంగా. తెలంగాణ రాష్ట్ర సంబురాల్లో భాగంగా ఒకవైపు ఫ్యూజన్ మ్యూజిక్, మరోవైపు క్లాసికల్ డ్యాన్స్, పాశ్చాత్య సంగీత మేళవింపు, వివిధ పాటల గుబాళింపు, ఒక చాలయ్య, ఒక రామదాసు, ఒక అన్నమయ్యను భానుప్రకాష్ మరి తమదైన శైలిలో ఒకవైపు మృదంగము, అది కర్ణాటక శాస్త్రీయ సంగీత వాద్య విశేషం, మరోవైపు తబల హిందుస్థానీ సంగీత వాద్య విశేషం, మరోవైపు జాజ్ డ్రమ్స్ కీబోర్డ్ అది పాశ్చాత్య వాద్య విశేషం. ఇటు ప్రాచ్యాన్ని పాశ్చాత్యాన్ని కలగలిపేది, దేశాలతో ప్రాంతాలతో భాషలతో సంబంధం లేకుండా బంధం వేసే ఒక అద్భుతమైన భాష సంగీతం నృత్యానికి సంబంధించి మా బిడ్డ హరికృష్ణ గారి శుభాకాంక్ష. శుభ సాయంత్రం ప్రేక్షకులకి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలని కనీ విని ఎరగని స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన, వాడ వాడన, వీధి వీధిన జరపాలని నిశ్చయించిన తర్వాత రవీంద్ర భారతి కళల హారతి కళాకారులకి ఒక అద్భుతమైన భవితని చూపించే అద్భుత కేంద్రం. 54 ఏళ్ల చరిత్ర, దాదాపు 54,000 పైగా కళాకారులు అరంగేట్రం చేసిన నేల ఇది, వేదిక ఇది, గొప్పది. అందుకే రవీంద్ర భారతి మొత్తం తెలంగాణ కళాభారతిగా మారిన సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వేదిక మీద తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతిరోజు ఒక మంచి సంబురాన్ని, మంచి కళాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించాలని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత ఈరోజు ఫ్యూజన్ మ్యూజిక్ అండ్ శ్రీకృష్ణ పారిజాతం చూడండి, ఫోక్ అంటే ఒక పౌరాణిక అంశము, మరొక కాంటెంపరీ అంశం. సంగీతము నృత్యము ఈ రెండు సరస్వతీదేవి, అంటే సంగీతం సాహిత్యము, సంగీతం అపి సాహిత్యం, సరస్వత్యా స్థానద్వయం, ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచనామృతం, ఇది వాక్యం శ్లోకం, గొప్పది. ఇక్కడ దాన్ని మనం సంగీతము సాహిత్యం అన్న చోట నృత్యం అని పెట్టుకుంటే ఈ రోజుకి వెరీ యాప్ట్, అది దట్ ఇస్ వెరీ మచ్ యాప్ట్. సంగీతం అపి నృత్యం సరస్వత్యా స్థానద్వయం ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచనామృతం అనుకుంటున్నాను. అనుకుంటే ఫ్యూజన్ మ్యూజిక్ అనేది ఇప్పుడు ఉన్న కాంటెంపరీ యంగ్ని, యంగ్ యూత్ని బాగా ఆకట్టుకుంటున్న ఒక విశిష్టమైన ప్రక్రియ, సంగీత ప్రక్రియ. మరోవైపు మనకు అనూచానంగా వస్తున్న గొప్ప సాంప్రదాయకతకి
గొప్ప వారసత్వ సంపదకి నిలయము కూచిపూడి నాట్యము, భరతనాట్యము, శాస్త్రీయ నృత్య రీతులన్నీ కూడా. సో వాటిలోని ఒక మేళవింపు శ్రీకృష్ణ పారిజాతం. శ్రీకృష్ణుడు అంత ఆయన గురించిన గొప్ప ఇన్స్పిరేషన్ ఏమి లేదు. కళలకి కళాకారులకి ఒక కొత్త కథని రూపొందించడానికి కానీ వాగ్గేయకారులందరికీ కూడా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని రూపొందించిన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి త్యాగరాజస్వామి కానీ, పురంధరదాసు కానీ, అన్నమాచార్య కానీ, రామదాసు కానీ, ఎవరైనా క్షేత్రయ్య పదాలను ఉలికించిన క్షేత్రయ్య కానీ, స్వాతి తిరునాళ్ళు కానీ ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిని పొందింది శ్రీకృష్ణుడు ఆయనకు సంబంధించిన లీలల గురించి. ఆ లీలని ఈరోజు మన ముందు ప్రదర్శించడానికి పద్మజారెడ్డి గారు ఈ వేదికలో ఇవాళ వాళ్ళకు వాళ్ళ శిష్యులందరితో చేయిస్తున్నారు. నిజంగా రవీంద్ర భారతి ఈరోజు చాలా సంతోషపడుతున్న సందర్భం. గత ఎన్నో రోజులు, గత 6 నెలల నుంచి రవీంద్ర భారతిలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం విస్తృతంగా జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదాల మధ్య, మీ అందరి దీవెనల మధ్య ఈరోజు జరుగుతున్న ఈ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న ఈ శాస్త్రీయ సంగీత, ఆధునిక సంగీత, ఆధునిక నృత్యము, శాస్త్రీయ నృత్యము ఆధునిక సంగీతాల మేళవింపుని మీరందరూ ఆనందించాలని, మీ అందరి ఆనందమే, మీ అందరి చప్పట్లే, మీ అందరి ఆశీర్వాదాలే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ కళాకారులందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని, గొప్ప ఉత్తేజాన్ని ఇస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. శ్రీకృష్ణ పారిజాతాన్ని ఎంజాయ్ చేయండి.